ఉగాది పండగ జనవరి 1 దండగ ఈరోజు భారతదేశంలో యువత ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలగాల. ఈరోజు భారతదేశం ఎంత పవిత్రమైనది, సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశం ఇది. అటువంటి దేశంలో పుట్టిన యువత మనం ఈ విధంగా విదేశీ పండుగలను జనరల్ ఫస్ట్ అనే పేరుతో మనం ఎంతో ఖర్చు చేస్తూ అనేక రకాలుగా మనము నష్టపోతున్నాము. అటువంటి కాకుండా మన సంస్కృతి మన సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా, మన ధర్మం పట్ల ఆచరించాలా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. దీంట్లో ముఖ్యంగా కీలకమైన పాత్ర ఇవ్వగలిగిందంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పగలరు ఇది మన పండుగ కాదు, మన ఉగాది పండుగ. అప్పుడు ప్రకృతి కూడా మనకి కొత్త ప్రకృతి వస్తుంది, ప్రకృతి చేంజ్ అవుతుంది అనే విషయంగా పిల్లలకి తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పాలా. అలాగే విద్యార్థులు కూడా టీచర్లు ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరు పిల్లలకి చెప్పాలా అదే మన పండుగ కాదు, మనకి ఉగాది పండుగ. ఆ పండుగ రోజు వాతావరణం చేంజ్ అయితే మనం అంతా ప్రకృతి అప్పుడు చిగురు కొత్త చెట్టు చిగురిస్తుంది అదే మన పండుగ అనే విధంగా చెప్పాలా. ఈరోజు భవిష్యత్తులో మన ఇదే విధంగా కొనసాగుతుంటే భవిష్యత్తు ఏ తరం ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించగలగాలా. ఈరోజు మొత్తం భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టితో చూస్తోంది. ఎంతోమంది మేధావులు వేరే వాళ్ళు కూడా ఈరోజు భారతదేశానికి వచ్చి ఎంతో పవిత్రమైన దేశం, ఉన్న దేశం అని గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి మనము స్వాగతిస్తున్నాము. అటువంటి కూడా మనము మనం భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటిదైతే ఆలోచనలో మన దగ్గరకు వచ్చారో